ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు భారత్పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది మొదట ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకి భారత టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అవ్వడంతో విమర్శకులు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు అందరికంటే ఎక్కువగా టీ ట్వంటీ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ పై మరింత ఉధృతంగా విమర్శలు వస్తున్నాయి అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు మొదటి వన్డేలో ఒకే ఒక బంతిని ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్యాడు అయితే రెండో వన్డే మ్యాచ్లు కూడా సూర్యకుమార్ యాదవ్ అచ్చంగా అదే తీరులో ఎల్బీ అవుట్ కావడం చర్చకు దారి తీసిందే ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ రెండు సందర్భాల్లోనూ అతడికి బౌలింగ్ చేసింది మిచెల్ స్టార్ కె మిచెల్ స్టార్క్ వరుసగా రెండు సందర్భాల్లో సూర్యకుమార్ యాదవ్ ను ఒకే తిరుగు అవుట్ చేయడంతో సూర్యకుమార్ పై విమర్శల తీవ్రత పెరిగింది టీ ట్వంటీ మ్యాచ్లలో చెలరేగి ఆడిన కారణంగా అతన్ని వన్డే క్రికెట్లోకి ఎంపిక చేస్తుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ కానీ వన్డేలో చూస్తే అతడు రికార్డు చాలా దారుణంగా ఉంది వన్డే మ్యాచ్ల్లో సూర్య ఏమాత్రం చొరవ చూపలేకపోతున్నాడు పైగా ఆస్ట్రేలియాతో కీలకమైన ఈ సిరీస్ లో గోల్డెండా అవడంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు పడుతున్నారు వెంటనే అతని జట్టు నుంచి తప్పించి వన్డేలో సూపర్ ఫామ్ ట్రాక్ రికార్డు ఉన్న సంజు కు అవకాశం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఫామ్ లో లేని సూర్యకుమార్ యాదవ్ కు పదే పదే అవకాశాలు ఇచ్చేకంటే అద్భుత ఫామ్ లో ఉన్న సంజుకు కొన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ పాటికి జట్టులో నిలదొక్కునేవాడు వెంటనే ఫామ్లో లేని సూర్యను తప్పించి సంజును జట్టులోకి ఎంపిక చేయమని కోరారు సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు ఇరవై రెండు వన్డే మ్యాచ్లు ఆడగా ఇరవై ఐదు సగటుతో మాత్రమే పరుగులు సాధించాడు ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే అతనికి బీసీసీఐ కొన్ని అవకాశాలు మాత్రమే ఇచ్చింది అయినా కూడా కేవలం పదకొండు వన్డే మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన సంజు అరవై ఆరు సగటును నమోదు చేశాడు పైగా అతని స్ట్రైక్ రేట్ కూడా వందకు పైగా ఉంది గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కు అన్ని అవకాశాలు ఇచ్చే బదులు ఆ ఇచ్చేదేదో సంజుకే ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి